అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్ళల్లో 9వ తరగతి పాఠ్య పుస్తకాలన్నీ కూడా మారడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్ని ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో వచ్చేసి మొదటి యూనిట్ ద ఫన్ దే హ్యాడ్ బై ఐజక్ అజిమోవ్ ఈ పాఠ్యాంశం అయితే ఉంది. ద ఫన్ దే హ్యాడ్ అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఎంత ఆనందంగా గడిపారో అని ఈ టైటిల్ యొక్క అర్థం. ఈ ఈ డైలాగ్ ఎవరిది ఎవరిది అంటే మార్గి అనే 11 ఏళ్ల అమ్మాయిది. ఎందుకు ఈ అమ్మాయి మాట అందో మనం చూద్దాం. రాసింది ఐజాక్ అజిమో. ఇది సైన్స్ ఫిక్షన్. ఐజాక్ అజిమో రచనలన్నీ కూడా సైన్స్ ఫిక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయన రోబోట్ గురించి, సైన్స్ గురించి ఎక్కువగా ఆయన రచనలు చేశారు. ఇక ఈ కథ విషయానికి వస్తే 2157వ సంవత్సరంలో ఇద్దరు పిల్లలు ఇప్పటి విద్యా విధానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? టామీ అనే 13 ఏళ్ల కుర్రోడికి తన ఇంటిలోని ఒక అట్టక మీద ఒక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం దేని గురించి అంటే స్కూల్ గురించి. ఆ పుస్తకాన్ని చూసిన మార్గి అనే అమ్మాయి వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే అక్షరాలు కదలట్లేదు, ఎక్కడి అక్షరాలు అక్కడే ఉంటున్నాయి, ఏమాత్రం మారట్లేదు, పేజీలు తిప్పారు, మరలా చూస్తే ఆ అక్షరాలు అక్కడే ఉంటున్నాయి. వాళ్లకున్న తెరల మీద ఉండే, స్క్రీన్స్ మీద ఉండే అక్షరాల్లాగా అవి కదలట్లేదు. వాళ్ళిద్దరు కూడా ఆ పుస్తకాన్ని చాలా క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టారు. అందులో చదివినప్పుడు అక్కడ ఒక టీచర్ ఉంటాడని వాళ్ళకి తెలిసింది. అయితే మార్గి ఏం చెప్పింది అంటే టీచర్ ఉన్నాడు అంటే టార్చర్ ఉన్నట్టే అని చెప్పింది. కారణం ఏంటంటే తనకు ఒక మెకానికల్ టీచర్ ఉన్నాడు, వీళ్ళకి స్కూల్ ఉంటుంది, ఆ స్కూలు మనలాగా ఒక చోట ఉండేది కాదు, వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లో మెకానికల్ టీచర్ ఉంటాడు. ఆ టీచర్కి ఒక తెర ఉంటుంది, అంటే రోబో అన్నమాట. ఆ తెర మీద పాఠాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి, హోంవర్క్ చేయాలి. మన ఏటీఎం కార్డ్స్ ఎట్లా అయితే పెడతామో దానికి కూడా ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో హోంవర్క్ పెడితే వితిన్ సెకండ్స్లో దిద్దేసి మార్కులు వేస్తుంది. ఈ మెకానికల్ టీచర్, ఈ బొమ్మ టీచరు ఈ అమ్మాయికి, మార్గికి జాగ్రఫీలోని లెసన్లు ఎప్పుడు టెస్టులు పెడతానే ఉంటుంది. ఎన్నిసార్లు పెడితే అంత తక్కువగా మార్కులు వస్తున్నాయి మార్గికి. దాంతో వాళ్ళ అమ్మగారు మిస్సెస్ జోన్స్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క కౌంటీ ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకెళ్తుంది. కౌంటీ ఇన్స్పెక్టర్ అంటే ఎవరంటే ఈ యొక్క టీచర్, మెకానికల్ టీచర్, బొమ్మ టీచర్ ఉందే అతన్ని బాగు చేసే వ్యక్తి. బాగు చేసి పొరపాటున లెవెల్ అనేది పెరిగిపోయిందని, దాన్ని 10 ఏళ్ల అమ్మాయికి ఉండే లెవెల్ స్థాయికి ఆ బొమ్మ టీచర్ని డౌన్గ్రేడ్ చేస్తానని, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తాడు. మార్గి యొక్క సామర్థ్యాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని తన తల్లి అయిన మిసెస్ జోన్స్కి నచ్చ చెప్తాడనమాట. దీంతో టీచర్ ఉంటే టార్చరే అని మాగి భావించి చెబుతుంది. దానికి టామీ పెద్దగా నవ్వుతాడు. ఎందుకంటే ఇక్కడ టీచర్ అంటే రెగ్యులర్ టీచర్ కాదని టామీ చెప్తాడు. అదేంటి రెగ్యులర్ టీచర్ అంటే? టామీ ఉద్దేశంలో రెగ్యులర్ టీచర్ అంటే బొమ్మ టీచర్, అంటే మెకానికల్ టీచర్. వీళ్ళకి ఆ బొమ్మ టీచర్లే టీచర్లు. ఇంట్లో ఒంటరిగా ఎవరికి వారిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. టామీ 13 ఏళ్ల కుర్రాడు అండ్ మాగి 11 ఏళ్ల అమ్మాయి. వీళ్ళకి డిఫరెంట్గా పాఠ్యాంశాలు ఉంటాయి. ఎవరి మేధస్సుకు తగ్గట్టుగా వారికి పాఠ్యాంశాలు అనేవి ఉంటాయి. అయితే టామీ మార్గికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మార్గి ఒక విషయంలో బాధపడుతుంది. ఏంటంటే తన బొమ్మ టీచర్ని కనీసం కొన్ని నెలల పాటైనా వాళ్ళు దగ్గరుండి ఆ కౌంటీ ఇన్స్పెక్టర్ బాగు చేస్తాడేమో అనుకుంటుంది. ఎందుకంటే టామీ టీచర్ కూడా ఈ విధంగానే హిస్టరీలో లెసన్స్ ఇస్తున్నప్పుడు తీసుకెళ్తే టామీకి మరలా ఆ బొమ్మ టీచర్, మెకానికల్ టీచర్ని ఇవ్వడానికి 4 రోజులు టైం పట్టింది. కానీ ఆ కౌంటీ ఇన్స్పెక్టర్ వెంటనే దాన్ని సెట్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే టామీ టీచర్ గురించి చెప్తాడు. టీచర్ అంటే బొమ్మ టీచర్ కాదు, మనిషే. వారు ఒక స్కూల్ అనే ప్రదేశంలో ఉంటారు. పిల్లలందరూ కూడా అక్కడ చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత టీచర్ వాళ్ళకి పాఠాలు చెప్తాడు. మాగి ఆశ్చర్యపోతుందన్నమాట. అదేంటి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ వైయక్తిక భేదాల
ప్రకారంగా విద్యను బోధించాలి. అందరికి కలిపి ఒకే రకంగా చెప్తే ఎట్లా అనే ప్రశ్న వేస్తుంది. అప్పుడు చెప్తాడు, ఇప్పుడు విధానం వేరు, అప్పటి విధానం వేరు, అప్పటి విధానంలో వాళ్ళు వేరేగా దానికి అడ్రస్ చేశారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చాలా ప్రశ్నలు అడుగుతుంది, దానికి టామీ సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇంతలో స్కూల్ టైం అనేది అవుతుంది. మార్గి వాళ్ళ అమ్మగారైన మిసెస్ జోన్స్ తన స్కూల్ టైం అని రమ్మని చెప్తుంది. అయితే తాను టామీకి చెప్తుంది, నేను మరలా వస్తాను, మనం ఈ పుస్తకాన్ని చదువుదామనేసి. ఆమె ఇక తన రూమ్కు వెళ్తుంది. ఆ స్కూల్ రూమ్లో ఇక బొమ్మ టీచరు ఈరోజు పాఠం అనేసి భిన్నాలను ఎలా కూడాలో తెలుసుకుందాం, మీ యొక్క హోంవర్క్ని ప్రాపర్ స్లాట్లో జాగ్రత్తగా ఉంచండి అని చెప్తుంది. నిట్టూరుస్తూ ఆ హోంవర్క్ని ఆ స్లాట్లో ఉంచుతూ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, అందరూ ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ ఒకే చోటికి ఒకే స్కూల్కి వెళ్ళడమా, వాళ్ళందరూ ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకొని పాఠాలు విని హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ని ఒకళ్ళు అందరూ చెప్పుకొని చక్కగా దానికి రాసుకొని మళ్ళా తిరిగి ఇళ్ళకి చేరుకోవడం, ఎంత ఆనందపడ్డారో వాళ్ళు, ఎంత సంతోషంగా ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళు అనేసి మార్గి తలుచుకోవడం జరుగుతుంది. అదే టైటిల్గా ఉంచడం అనేది జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కిను ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన ఎడ్యుకేషన్ తేడాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే మెకానికల్ టీచర్ ఉంటాడు, ఇక్కడ నిజంగా ఒక మనిషి ఉండి బోధించడం జరుగుతుంది. కరికులం వచ్చేసరికి ఇక్కడ మెకానికల్ టీచర్ ఆ అబ్బాయి లేదా అమ్మాయి వయసుకు అనుగుణంగా అలానే సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే వయసుకు ఒకే వయసుకు సంబంధించిన వాళ్ళకి ఒకే రకమైన పాఠాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ఇక్కడ చెప్పి 2157లోని విద్యా విధానం ఎలా ఉంటుందంటే ఇండివిడ్యువల్ టీచింగ్ ఉంటుంది. మెకానికల్ టీచర్ ఒక్కొక్కళ్ళకి ఒంటరిగా ఎవరికి వాళ్ళ సపరేట్ టీచర్ ఉంటారనమాట. కానీ ఇక్కడ వేరే విధానంగా ఉంటుంది. ఇప్పుడు విద్యా విధానంలో ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే అందరికి కలిపి ఒకే టీచర్ అనేది, ఒక సబ్జెక్టుకు ఒక టీచర్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి మెటీరియల్ ఇవన్నీ కూడా డిజిటల్గా ఇవ్వబడతాయి. ఏదైనా కానీ ఫిజికల్ బుక్స్ అనేవి అసలు ఉండవన్నమాట. అందుకే వాళ్ళకు దొరికినటువంటి ఒక పుస్తకాన్ని చూసుకొని ఎంతో ముచ్చటి పడిపోతారు. అది అసలు పసుపు పచ్చగా, అండ్ తర్వాత వచ్చేసి వాటి యొక్క మొనలు ఉంటాయి చూసారా, పుస్తకపు ఎడ్జెస్ అవన్నీ కూడా మడత పడిపోయి ఉంటాయి బాగా. దాన్ని చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ మనకి ట్రెడిషనల్ సిస్టంలో తెలిసిందే పుస్తకాలు ఉంటాయి, ఇక్కడ అన్నీ కూడా డిజిటలే, మెషిన్సే చూపిస్తూ ఉంటాయి అన్నమాట. పీర్ ఇంటరాక్షన్ ఏ ఉండదు, సోషల్ ఇంటరాక్షన్ అనే విధానమే 2157లో లేదని చెప్తాడు ఇసాక్ అజీమో. కానీ ఇక్కడ మనం ట్రెడిషనల్ మెథడ్ ఇప్పటి విద్యా విధానంలో చూస్తే ఖచ్చితంగా ఇంటరాక్షన్ అనేది ఉండి తీరుతుందన్నమాట. ఇక స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే నో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. 2157లో ఇసాక్ అజీమోవ్ చెప్పిన దాని ప్రకారం ఎమోషనల్ ఇంటరాక్షన్ అనేది ఏం ఉండదు. అయ్యో ఇలా తప్పిపోయిందా, దీన్ని ఇట్లా, అలా ఏం ఉండదు. చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పడం, అది దాటితేనే ముందుకెళ్ళడం. హ్యూమన్ టీచర్స్ అట్లా కాదు, ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. ఇక స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే హ్యూమన్ ఇంటరాక్షనే ఉండదు. అంటే విద్యార్థికి ఇంకో విద్యార్థికి మధ్య అసలు ఏమాత్రం ఇంటరాక్షన్ అనేది, సోషల్ ఇంటరాక్షన్ ఏమాత్రం ఉండదు. ట్రెడిషనల్ క్లాస్ రూమ్లో చూసుకుంటే 30-40 మంది క్లాసులో ఉంటారు, అంతకుమించి ఎక్కువ మంది ఉంటారు. ఇక ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఇక ఇండివిడ్యువల్ కాబట్టి కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువగానే ఉండొచ్చు. మామూలు ట్రెడిషనల్లో ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్కిను ఎమోషనల్ సపోర్ట్కి ఎక్కువ పెద్దపీట వేస్తారు. కానీ ఇండివిడ్యువల్గా మెకానికల్ ఎప్పుడైతే ఉన్నాయో ఎఫిషియన్సీ పెరుగుతుంది, కానీ సోషల్ ఇంటరాక్షను ఎమోషనల్ సపోర్ట్ అనేవి ఉండవు. ఈ విధంగా ఇదండి ద ఫ్యూచర్లో 2157లోని పిల్లలు ద ఫన్ దే హ్యాడ్, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అని ఇప్పటి పిల్లల గురించి అనుకుంటారు అని రాసినటువంటి ఇసాక్ అజీమోవ్ ద ఫన్ దే హ్యాడ్. ఇక మిగతా పాఠ్యాంశాలు కూడా మీరు డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్, ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తే అక్కడ నుంచి మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.